అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ సుధీర్ కుమార్ గారు నామినేషన్ మొదటి సెట్ లో దాఖలు చేశారు, మరో సెట్ నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, ఎప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మొన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఉన్నటువంటి ఊపు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆట ఇప్పుడే స్టార్ట్ అయింది, మొదలైంది ఇప్పుడే. మొదలైనాక ఆట ఏందో తెలిసిపోతుంది. ఇక తెలంగాణలో ఉండేటువంటిది, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి యువత మొత్తం నెత్తురు మరుగుతుంది. ఇవాళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఆనాడు తెలంగాణ కోసం ఉద్యమం లోపల అసలు బాసిన వారి యొక్క అమరవీరుల ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. ఇక ఆట మొదలైంది, చూసుకుందాం. అందరూ అభ్యర్థులు కూడా ఒక పోటా పోటీగా ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణలు ఏ విధంగా మారాయి అనుకుంటున్నారు? వాళ్ళు పోటీ కాదు, తెలంగాణకు పోటీ ఎవడైతే రాయకపోతే పోటీ లేదు. అసలు వాళ్ళు పోటీ అనుకుంటాను, కానీ పోటీ లేదు. వాళ్ళ ఇద్దరు మధ్య కింద పోటీ ఉన్నది. అయితే ఇప్పుడు ఇప్పుడు మాదిగల ఓట్లే మాకు బలం అని చెప్పి అంటున్నారు. ఇక్కడ మందకృష్ణ మాదిగనేమో మొత్తం బీజేపీకి సపోర్ట్ చేస్తా అంటున్నారు. ఇక్కడ కార్యకర్తల బలమే మాకున్నా, లీడర్లు పోయినా పర్లేదు అని చెప్పి అంటున్నారు. నిజమైనటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుందా మీకు సిచ్యువేషన్ చూస్తుంటే? సిచ్యువేషన్ చూస్తామంటే ఎక్సలెంట్ ఉన్నది. ఇవాళ వరంగల్ మహానగరం లోపల ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం చేయబోతారు ప్రజలు. అది చరిత్రలో నిలబడుతుంది. అది తప్పకుండా వరంగల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయం. ఎర్రబెల్లి గారు మాట్లాడుతూ సర్వే చేయించారని చెప్పి అంటున్నారు. సర్వే అనుకూలంగా ఉంటున్నారు, నిజంగా సర్వే చేయించారా? ఎట్లా అనిపిస్తుంది? వార్ వన్ సైడ్ అనేది వాస్తవమైన విషయము. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం కనబడతారు, తర్వాత తెరమరుగు అయిపోతారు వాళ్ళు. ఒక్కట ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్య నేతల పర్యటనలు కూడా ఉన్నాయి. రేపు మంత్రిగా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోతున్నారు. కేసీఆర్ గారు రోడ్ షో కూడా ఉంది, దానికి మీరు ఎట్లా సమేతం అవుతున్నారు? కేటీఆర్ గారు పేరు చెప్తేనే అసలు అందరు కదులుతారు. అసలు కేసీఆర్ గారు పేరు చెప్తే రైతాంగం అయితే, గతంలో రైతాంగం అందరు కూడా ఏదైనా పంటలు పండకపోతే ముగ్గురు వైపు చూసేది. ఇప్పుడు నీళ్లు లేకపోయినా కరెంటు రాకపోయినా కేసీఆర్ వైపు చూస్తారు. బరాబర్ తెలంగాణ ఏందో చూపెడతారు వరంగల్. ఇప్పుడు ఇప్పటి నుండి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అంటున్నారు కదా, ఇప్పటి నుండి మీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సమీకరణలు ఏంటి? ఇప్పుడు ప్రజల్లోకి ఇంకా ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ఒకటి ద్రోహం. బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు ఇద్దరు. వాళ్ళు బీజేపీ కావచ్చు, వాళ్ళ క్యాండిడేట్ లేరు. కాంగ్రెస్ కావచ్చు, క్యాండిడేట్ లేరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఒక్కరికే క్యాండిడేట్ ఉంటారు. ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు పార్టీలకు సంబంధించి చూస్తే అసలు ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులు కూడా తమకు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులే బరిలో ఉన్నారు. కాబట్టి వాళ్లను అందరికీ తెలుసు, వాళ్ళ ప్రజలు ఏ విధంగా తిరస్కరిస్తారు అన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల బలం తమకు అలాగే ఉందంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే ఎన్నికల్లో కూడా మేము సర్వే చేయించాము, సర్వే ఫలితాలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయి. ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఒక కసిరేగుతుంది, పార్టీ మారి ఒకరు కబ్జలకు పాల్పడి మరొకరు అన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మైనస్ లే మాకు బలం అన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు మంత్రి కేటీఆర్ పర్యటన అలాగే కేసీఆర్ రోడ్ షోలకు చూసి జనం విపరీతంగా మళ్ళీ ఒక కొత్త ఉద్యమానికి ఉధృతమయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అన్నటువంటి ఒక ధీమా ఇక్కడ సుధీర్ కుమార్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.